రక్షించుకునేటువంటి పండుగగా, కులనిర్మూలన జరగాలని కోరుకునేటువంటి పండుగగా, వెలివాడలన్నీ తొలివాడలు కావాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి తగిలి వచ్చి ఊరు వాడా ఏకమై ఆడుకుంటున్నటువంటి నా తోటి అక్క చెల్లెలందరికీ, ఆడబిడ్డలందరికీ, వాళ్ళ పువ్వు తెచ్చిచ్చినటువంటి అన్నదమ్ములకు, అయ్యలకు, అందరికీ పేరు పేరిన జై నవ తెలంగాణ. మీ అందరికీ తెలంగాణ ఉద్యమాలు. ఇవాళ బతుకమ్మ అంటేనే మనకు బతుకునిచ్చేటువంటి పండుగ. అమ్మ వినాలండి, బతుకమ్మ అంటేనే మనకు బతుకునిచ్చేటువంటి పండుగ. బతుకమ్మ అంటే కేవలం మన కళ్ళ ముందు ఉన్నటువంటి రంగురంగుల పూలు, ఒకవేళ తెల్ల పువ్వు అయితే దానికి మనకు ఇష్టం వచ్చినటువంటి రంగులు అద్దుకొని పేర్చుకునేటువంటి పువ్వు, ఇంతవరకే పరిమితమైపోయింది చూడటానికి వీలేదు. ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వు, ఎవరు పండించిన పువ్వులు కావు. సంజయ పువ్వు, గునుగు పువ్వు, ముత్యాల పువ్వు, అడవి చామంతి, కట్ల పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా ప్రకృతిలో వాడతవే దొరికేటువంటి పువ్వులు. ఈ పువ్వులు ఇవాళ మనకు దూరం అవుతున్నాయి. ఎందుకని ఇవన్నీ ఉండాల్సిన చోట పండించి అమ్మేటువంటి బంతి పువ్వులు మాత్రమే ఎక్కువన్నాయి ఇక్కడ. అంటే దీని అర్థం పర్యావరణం అంతా కూడా విధ్వంసం అవుతున్నది అని, ప్రకృతి అంతా కూడా దెబ్బతింటున్నది అని. దీనికి కారణం ఎవరు అని అంటే మానవ విజ్ఞానం ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ దాకా చంద్రమండలం దాకా పోయేటువంటి ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వినాశనానికి కూడా మానవుడే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. అందుకే ఈ ప్రకృతిని కాపాడుకోలేకపోతే, ఈ పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మనకు బతుకు లేదు. మన బతుకమ్మ చల్లగుంటేనే మనకు బతుకుంటుంది అనేటువంటి విషయం మీరు ఆలోచించాలి. నిత్యం భూమితోటి, నీళ్లతోటి అనుబంధం ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే శ్రమజీవి. వాస్తవానికి శ్రమజీవి చెప్పండి, ఆ శ్రమజీవి తీయాలి. బతుకమ్మ దూరమైంది, కొంతమంది దూరం చేసేసి కానీ వాళ్ళే ఆడుకోవాల్సినటువంటి అర్హులు అని చెప్పేసి చాటు చెప్పుతూ కదిలి వచ్చింది అలా బాగా చెప్తాం. అంతేకాదు ఇవాళ కొంతమంది చెప్తారు మహిళ ఎక్కడంటే అక్కడ దేవతల్లాగా పూజింపబడతారు అని చెప్పేసి, కానీ ఆ మహిళకి వాళ్ళ రక్షణ లేకుండా పోయింది. అడుగడుగున వివక్షత ఉంది, అడుగడుగున అన్యాయాలకు, వివక్షతలకు, అత్యాచారాలకు గురికాబడుతున్నారు. ఒకవేళ ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే హత్యలు గావించబడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో నిజమైనటువంటి ప్రేమలు వర్తిల్లాలని కోరుకుంటూ కదిలి వచ్చింది బహుజన బతుకమ్మ. ఇవాళ మానవత్వం ఉండాలి కానీ ద్వేషాన్ని వెదల్చకూడదు. ఇవాళ అంతిమంగా ప్రజలకు శాంతి కలగాలి. ఆ శాంతి కోసమే ఇవాళ కదిలి వచ్చింది బహుజన బతుకమ్మ. అందుకోసం మీరందరూ కూడా అట్లాంటి శాంతి కోసం, స్వేచ్ఛావాయువులు తీర్చుకునేటువంటి తెలంగాణ సమాజం కోసం మరో పోరాటానికి సిద్ధం కాక తప్పదు అనేటువంటి విషయం మీరంతా ఆలోచించాలని, ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నది బహుజన బతుకమ్మ. అందుకనే అరుణోదయ సాంస్కృతిక సమాజ కళాకారులంగా, తెలంగాణ యునైటెడ్ కార్యకర్తలంగా ఇక్కడ ఐలన్న, వరక్క, నిస్సారన్న తదితర మిత్రులందరూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం, మేము తప్పనిసరిగా వస్తామని మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవాళ మొదలై 17వ తేదీ వరకు జరగబోయేటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ మనం అందరం కలిసి ఆడుకుందామని చెప్పేసి మీరంతా కూడా వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా కూడా బహుజన బతుకమ్మ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై నవ తెలంగాణ, జై బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పాట తమ మిత్ర అప్పటికప్పుడు మాకు రాసిస్తే మేము నిన్ననే రికార్డ్ చేసిన దాన్ని టైం లేక ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఇందాక మనం విన్నాం, అది కొత్త పాట. ఆ పాట ఎంతమేరకు గురించి సహకరిస్తే అంతమేరకు పాడి వినిపిస్తాం. ఒకవేళ నేను పాడలేకపోతే చెల్లెలు
రై 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 నయ్యే